ఇప్పటికే బులెటిన్లో అప్డేట్స్ చూస్తే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. పలు బిల్లులకు మంత్రివర్గం ఆమోదం ముద్ర వేసింది. ఇక సీఎం చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన వెంటనే సంతకం చేసిన ల్యాండ్ టెండింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే కొత్త ఇసుక విధానానికి కేబినెట్ ఆమోద ముద్రను వేసింది. కొత్త ఇసుక పాలసీపై ప్రభుత్వం త్వరలోనే విధి విధానాలను రూపొందించబోతుంది. పౌర సరఫరాల శాఖ 2,000 కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం గ్యారంటీకి మంత్రివర్గం ఆమోదం తెలిపితే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు నిమిత్తం ఎన్సీడీసీ నుంచి 3,200 కోట్ల రుణానికి వ్యవసాయ సహకార కార్పొరేషన్ కు ప్రభుత్వ గ్యారంటీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. పలు బిల్లులకు మంత్రివర్గం ఆమోద ముద్రను వేసింది. సీఎం చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన వెంటనే సంతకం చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే కొత్త ఇసుక విధానానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. కొత్త ఇసుక పాలసీపై ప్రభుత్వం త్వరలో విధి విధానాలను రూపొందించబోతుంది. ఏపీ కేబినెట్ సమావేశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ చెప్పండి, ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? అయితే కేబినెట్ లో కీలక నిర్ణయాలు పలు ఆమోద ముద్రలు కూడా వేసినట్టు తెలుస్తోంది. ప్రజెంట్ అప్డేట్స్ ఏంటి? సత్తాకు మొత్తమే చూసుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ దాదాపుగా 2 గంటల పైగా కూడా కొనసాగింది. అనేకమైన కీలక అంశాలకు సంబంధించి కూడా ఏపీ కేబినెట్లో చర్చించ జరిగింది. గతంలో ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే ఇసుక పాలసీకి సంబంధించి త్వరలోనే విధి విధానాలు ఖరారు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. అలాగే సివిల్ సప్లై శాఖకి సంబంధించి రుణం తీసుకోవాలని చెప్పి కూడా సర్కారు దాదాపుగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడానికి ఎఫ్డీసీ నుంచి కూడా దాదాపుగా 3,200 కోట్ల రూపాయలు రుణం తీసుకోవాలని చెప్పి కూడా ఏపీ కేబినెట్ దాదాపుగా ఆమోదం తెలిపింది. అలాగే దాదాపుగా చూసుకుంటే ఈ నెల 22వ తేదీ నుంచి రాష్ట్ర స్థాయి అసెంబ్లీ సమావేశాల నిర్వహణకి ఏపీ ప్రభుత్వం కేబినెట్లో ఆమోదం తెలిపిన పరిస్థితి కనిపించింది. అలాగే కొత్త ఇసుక పాలసీకి సంబంధించి త్వరలోనే విధి విధానాలని ఖరారు చేయాలని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ సర్కార్ కేబినెట్ భేటీలో కీలకమైన నిర్ణయం తీసుకుంది. అనేకమైన అంశాలు కేవలం చాలా అంశాలకు సంబంధించి నిర్ణయం తీసుకున్నప్పటికీ కీలకమైన ఈ 4 అంశాలకు సంబంధించి మాత్రమే కేబినెట్ భేటీలో చర్చించారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్కి సంబంధించి కేవలం 3 నెలలకు సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది నేపథ్యంలో కూడా దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ కూడా కేబినెట్ ఆమోదించినట్లు కూడా తెలుస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే 22వ తేదీ నుంచి జరగబోతున్న అసెంబ్లీ సమావేశాలు, అలాగే ఇసుకకు సంబంధించి త్వరలో విధి విధానాలు ఖరారు, అలాగే సివిల్ సప్లై శాఖ సంబంధించి 2,000 కోట్ల రూపాయలు రుణం తీసుకొని అక్కడ శాఖకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, ఎఫ్డీసీ ద్వారా 3,200 కోట్ల రూపాయలు రుణం తీసుకొని రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పి, అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు, ఈ అంశాలకు సంబంధించి ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దాంతోపాటుగా మంత్రులకు సంబంధించి అనేకమైన సూచనలు చేస్తూ కూడా చంద్రబాబు కేబినెట్ భేటీని అయితే కొనసాగించారు. సత్తాస్ రైట్, థ్యాంక్ యూ శివ.